ನಂದ. శేషు, ఐఎమ్ సారీ. హే, నువ్వెందుకు సారీ చెప్పేది? నేను కదా చెప్పాల్సింది. నంద, ఐ రియలీ లవ్ యూ. నువ్వంటే నాకు అంత ఇష్టం. ఏడవకు నంద, ప్లీజ్ ఏడవకు. చుట్టూ ఉన్న వాళ్ళు గమనిస్తున్నారు. ఆర్ యు ఓకే? బెంగళూరు నీతో చెప్పి నేను వెళ్ళింది మా నాన్నని కలవడానికి. దుబాయ్కి మీ గురించి నేను చాలా ఆలోచించాను. సరిగ్గా అప్పుడే మిమ్మల్ని ఎంతగా మిస్ అయ్యానో నాకు అర్థమయ్యింది. నాన్నతో నేను ఈ విషయం చెప్పగానే ఆ క్షణంలో అయినా మిమ్మల్ని ఒకసారి చూడాలన్నారు. సర్ప్రైజింగ్గా నాన్నతో కలిసి నువ్వున్న చోటికి రావాలనుకున్నాను. కానీ నందా, మా నాన్న ఇప్పుడు జైల్లో ఉన్నారు. అసలు ఏం జరిగిందో చెప్పు. దుబాయ్లోను షార్జాలోను అవుట్లెట్ ఉన్న సారా ఫుడ్ ప్రోడక్ట్స్ అన్ని క్వాలిటీని చెక్ చేస్తుంటారు నాన్న. ఫుడ్ ప్రోడక్ట్స్ని అడాల్ట్రేషన్ చేసే మా నాన్న స్పాన్సర్స్ చెప్పింది వినడం తప్ప వేరే పనేం చేయలేరు. ఫ్యాక్టరీలో సడన్గా జరిగిన రైడ్లో నాన్నని దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. క్వాలిటీ లేని ఫుడ్ ఐటమ్స్ మార్కెట్కి వెళ్ళినందుకు ఆ రెస్పాన్సిబిలిటీ కంపెనీ మా నాన్న తల మీద వేసింది. నాన్న నిరికించారు. వాళ్ళ చట్టం వాళ్ళకే సపోర్ట్ చేస్తోంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? కంపెనీకి గుడ్ విల్ లేకుండా చేసినందుకు సెటిల్మెంట్గా 3 lakhs ధరాన్సిని ఇవ్వమని వాళ్ళు అడుగుతున్నారు. నాకేం తెలీదు శిశు, నువ్వే ఏదో ఒకటి చెయ్యి. గివ్ మీ సమ్ టైమ్. We settle this ASAP, okay? మీ నాన్నగారిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇండియాకి తీసుకొచ్చేలా చేద్దాం. బట్ హౌ శిశు, హౌ కెన్ వి అరేంజ్ బిగ్ అమౌంట్? డోంట్ వరీ, జస్ట్ లీవ్ ఇట్ టు మీ. యు నో వాట్, ఐల్ హ్యాండిల్ దిస్. ఐల్ హ్యాండిల్ ఇట్. జీవితంలో అప్పుడప్పుడు మార్పులు చోటు చేసుకుంటాయి. సో ఇస్ లవ్. There is not today when it by where I almost lost my hopes, but my love is true. Thank you Nanda, my love is back. Thanks, ee sahayam eppatiki marchipoanu. Nana garosthe chalu, adhe kada manaku mukhyam. Nen tirigi vachent varaku meer na kosam eduru chustuntaru kada. నీతో మాట్లాడతానని, నిన్ను మళ్ళీ కలుసుకుంటానని నేను అస్సలు అనుకోలేదు. అయినా కూడా నేను ఎదురు చూసింది నువ్వు ఎప్పటికైనా తిరిగి వస్తావు అనే ఉద్దేశంతో. ఐల్ బి వెయిటింగ్. భార్గవి విద్యానికేతన్ స్కూల్, గౌరవ్. అరే సోము, చాందిని.